ఈరోజు నేను ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ చేసి చూపిస్తానండి. దానికోసం ఇది కొన్ని నేను అల్లం పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, మళ్ళీ ఆనియన్స్, చిల్లీస్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే చికెన్ కూడా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు అల్లం మసాలా పొడి కూడా తర్వాత యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేసి చూపిస్తాను. ఇలాంటి కళాయి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేస్తాను అందులో. ఇప్పుడు ఆయిల్ కాగిందండి. అందులో మనం ఆనియన్స్ అండ్ చిల్లీస్ యాడ్ చేసుకుందామండి. అలానే కరివేపాకు. ఇవి తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తానండి. సాల్ట్ యాడ్ చేస్తాను. ఇవి మగ్గే లోపల చికెన్ క్లీన్ చేసుకుంటానండి. అయిపోతున్నాయి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ వేయకపోతే కర్రీ టేస్ట్ రాదు. ఇందులో మనం ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందామండి. నాన్ వెజ్ కదా ఎక్కువ వేసుకోవాలి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందామండి. నేను కిలో చికెన్ చేస్తున్నానండి, ఎక్కువ వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయిందండి. ఇందులో ఇప్పుడు నేను చికెన్ యాడ్ చేస్తున్నాను. ఉప్పు కూడా ఇప్పుడు యాడ్ చేస్తానండి. ఇందులో ఆంధ్ర సైడ్ చికెన్ కర్రీస్ గ్రేవీలానే దగ్గరకు ఉంటుందండి. తెలంగాణ సైడ్ అయితే కొంచెం సూప్లా ఉంటాయి కర్రీస్. ఇది దగ్గరికి ఉంటుంది కర్రీ అంతా. ఇది ఫ్రై అవుతూ ఉందండి. ఈ లోపల మనం పుదీనా యాడ్ చేసుకోవచ్చండి. పుదీనా ఈ చికెన్లో వచ్చిన వాటర్ అంతా వెళ్ళినాకనే వాటర్ యాడ్ చేసుకోవాలండి నేను, లేకపోతే కర్రీ టేస్ట్ రాదు. ఈ వీక్లో నాన్ వెజ్ ఐటమ్స్ కొంచెం ఎక్కువనే ఉంటాయండి, ఎందుకంటే క్రిస్మస్ దగ్గర పడ్డది కదా. మీకు చూపించడం కోసమైనా చేస్తున్నాను నేను. అలానే ఇందులో కారం యాడ్ చేద్దామండి. కారం యాడ్ చేస్తున్నానండి. అంటే ఇది కొంచెం చిన్న స్పూనే, ఒక 4 స్పూన్స్ యాడ్ చేస్తాను. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. కొంతమంది ఇంకొంచెం ఎక్కువనే వేసుకుంటారు, కాకపోతే మా ఇంట్లో మా పిల్లలు కారం లేచారు. ఇందులో వాటర్ యాడ్ చేద్దామండి. ఇప్పుడు ఒకసారి ఇలా తిప్పేసుకొని మరి ఆంధ్ర చికెన్ కర్రీ చేశాను కదండి, అందులోకి ఆంధ్ర పులావ్ చేస్తాను. ఇది మనం ఇప్పుడు షిఫ్ట్ చేసుకుందాము.
కర్రీ అటు షిఫ్ట్ చేసుకొని ఫ్రిజ్ చేసుకోవచ్చండి. ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. పులావ్ అండి, ఆంధ్ర స్టైల్ చేసుకునే పులావ్. ఆయిల్ యాడ్ చేస్తున్నాను దానికి. ఈ ఆయిల్ కాగి లోపల ఏమేమి యాడ్ చేసుకుంటానో చూపిస్తానండి. జీడిపప్పు, షాజీరా, అనాస పువ్వు, లవంగ, చెక్క, మరాఠీ మొగ్గ, జాజికాయ అండి. ఈ జాజికాయని పొడి చేసేస్తానండి, అలాగే ఇలాచి, అలానే ఆనియన్స్ ఇలా పెద్ద పెద్ద కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, దీన్ని వాష్ చేసుకొని వేసుకోవాలండి. అలానే ఇప్పుడు ఆయిల్ కాగింది, బబ్లు, అలానే ఇప్పుడు జీడిపప్పు యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే జీడిపప్పు మనం మాడిపోతుంది. జీడిపప్పు తొందరగానే ఫ్రై అవుతుంది కాబట్టి అన్నీ యాడ్ చేసేస్తున్నానండి. జీడిపప్పు, షాజీరా, ఇలాచి, అనాస పువ్వు, లవంగ, మరాఠీ మొగ్గ, చెక్క, దీన్ని పౌడర్ చేసి వేసుకుంటానండి. జాజికాయని ఇవన్నీ ఒకసారి తిప్పుకుంటాను, తొందరగానే ఫ్రై అయిపోతాయండి. ఇది సింపుల్ పులావ్ అండి, ఆంధ్ర స్టైల్ ఇట్లనే చేసుకుంటారు. పెద్ద కట్టిస్తున్నాను కదా, ఇవి యాడ్ చేస్తున్నానండి. ఇవి ఆనియన్స్, ఈ పులావ్లో ఆనియన్స్ చాలా బాగుంటాయి టేస్ట్ గల, పెద్ద కట్ చేసుకొని తింటే. అలాగే చిల్లీస్ అండి, పులావ్ ఆకు అండి, పులావ్ ఆకు, బిర్యానీ ఆకు, ఏదైనా ఆకు. ఈ లోపల జాజికాయని వేసి దంచి పెట్టుకుంటానండి. అలానే కొంచెం పుదీనా, కొత్తిమీర అండి. అలానే పుదీనా అండి, కొత్తిమీర. ఇది బాగా ఏం అవసరం లేదండి, కొంచెం ఆయిల్ అలాగే ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే చాలు. మొత్తం బిర్యానీ ఆకు కవర్ చేస్తున్నట్టున్నది, మీకు ఏం కనబడకుండా. ఒకసారి సైడ్ తీసి పెడతా, లాస్ట్లో యాడ్ చేస్తాను. అంటే మీకు కనబట్టలేదని తీసానండి, మొత్తం కవర్ చేసి మీ పెద్ద పెద్ద ఆకులు ఉండే అప్పటికి ఫ్రై అవుతూ ఉందండి. అలానే అటు కర్రీ అవుతూ ఉన్నది, అటు కర్రీ అవుతూ ఉన్నది, ఇటు కర్రీ అయిపోతుందండి. ఫ్రై అయినాయి కదండి, కొంచెం జస్ట్ ఇవ్వండి. జాజికాయ పౌడర్ చేశాను, ఎలా ఉంది చూసారా, ఇదండి. తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, హాఫ్ స్పూన్ వేసాను. అన్నీ డ్రై డ్రైగా కనపడుతున్నాయా, నేను చెప్పాను కదా కొంచెం ఆయిల్ తక్కువ తింటామని. అలానే కొంచెం టేస్టింగ్ సాల్ట్ అండి, టేస్టింగ్ సాల్ట్.
చక్కగా ఫ్రై అయిపోయినాయండి. నేను బియ్యం కడిగి పెట్టుకున్నానండి, వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇందులో. అలానే ఇందాక బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాను, మీకు చూపించలేదు ఫస్ట్. ఇవి కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులో. ఇందులో సాల్ట్ యాడ్ చేస్తున్నానండి, 1½ స్పూన్. చిన్న స్పూనేనండి, చిన్నది 1½ యాడ్ చేశాను. తర్వాత అంతా కలిపి పెట్టుకుంటానండి. ఈజీ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా క్యాప్ పెట్టుకుంటున్నానండి. ఇందాక బిర్యానీ ఫ్లవర్స్ తీసాను, లీవ్స్ తీసాను కదండి, ఇవి పులో ఆకులు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇందాక మీకు కనిపించట్లేదు, ఫ్రై అని తీసానండి పక్కకి. ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి కర్రీ అయిందో లేదో చూసుకుందాం. పీస్ చూసారా, చక్కగా అయిపోయిందండి కర్రీ, సూపర్ స్మెల్ వస్తుంది. పీస్ ఉడికిందో లేదో ఇలా చేతితో ఇలా చూసారా, విడిపోయింది, ఉడికిపోయిందండి. మీకు చేతితో కాలుతుంది అనుకుంటే చాకు తిట్లు అనుకోవాలండి. చూసారా ఎలా సెపరేట్ అయిపోయిందో, అయిపోయింది కదా. ఇందులో ఇప్పుడు నేను మసాలా పొడి యాడ్ చేస్తానండి. మీకు మసాలా పొడి గురించి ఇంతకుముందే చెప్పాను మీకు నేను. ధనియాలు, జీలకర్ర, గసగసాలు వేస్తే షాజీరా వేస్తానండి. అలాగే యాలకులు, చెక్క, లవంగ ఇవన్నీ ఫ్రై చేసుకొని పొడి చేసుకుంటానండి. నేను సెపరేట్ ఏం యాడ్ చేయను, అన్ని మిక్స్డ్ మసాలా ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇంకా మసాలా పొడి వేసిన తర్వాత ఒక 1-2 మినిట్స్ ఉంచి ఆపేయాలండి. అలాగే నేను ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. అలాగే సైడ్కి మా పులావు కూడా అయిపోతుంది. రెండు కలిపి మీకు సర్వ్ చేసి చూపిస్తాను ఇప్పుడు. అలానే కొత్తిమీర అండి, అయిపోయిందండి కర్రీ. ఇగోండి పులావు కూడా అయిపోతుంది. చూసారా రైస్ ఎంత చక్కగా వచ్చినాయో. ఇక సిమ్ చేసుకుంటున్నానండి, ఒక 5 మినిట్స్ సిమ్ చేసుకుంటే అయిపోతుంది. ఇదిగోండి కొంచెం నెయ్యి అండి, ఇది అలా కూడా టేస్ట్ ఉంటుంది. ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుద్ది కాబట్టి కొంచెం వేసానండి. ఇదిగోండి రైస్ అయిపోయింది. ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను, ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మీకు చూపిస్తానండి. అయిపోయిందండి, ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూసారా ఎలా ఉందో పులావ్. అలానే ఇందులో నేను కర్రీ యాడ్ చేసుకొని చూపిస్తాను మీకు. ఇదిగోండి కర్రీ, ఇది మా హస్బెండ్కి పెడుతున్నాను, ఆయన మెత్తటి పీసులు అయితేనే తింటారు అందుకనే ఆడుతున్నాను. అలానే లెమన్, ఆనియన్స్, చికెన్ కర్రీ
ఆంధ్ర పులో, ఆంధ్ర చికెన్ కర్రీ. ఆంధ్ర పులో, ఆంధ్ర చికెన్ కర్రీ రెడీ అండి. నేను తింటున్నాను, అలాగే మీరు కూడా చేసుకొని తినండి. మీకు వచ్చింటే ఓకేనండి, లేకుంటే ట్రై చేయండి ఇలాగా. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.